ఇక్కడ కాసంపుల్లయ్య ఇక్కడ మేనేజ్మెంట్ వారితో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు మేడం, చెప్పండి ఇక్కడ మనకి ఈ ఆఫర్ మీరు పబ్లిసిటీ కోసం పెట్టారని పబ్లిక్ అనుకుంటున్నారు, అంతేనా లేకపోతే ఇంకేమైనా ఉంది? ఇది పబ్లిసిటీ కోసం కాదండి, ఎవ్రీ ఇయర్ సమ్మర్లో కాసంపుల్లయ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. సో ఆ సందర్భంగా ఎవ్రీ సమ్మర్లో ప్రతి ఇయర్ ఈ ఆఫర్స్ మేము అమల్లోకి తీసుకొస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ట్రక్ సేల్ ఉంటుంది, 3 డేస్ ట్రక్ సేల్ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆ మెంబర్స్ని బట్టి ఆ స్టాక్ను బట్టి ఇంకా 3 డేస్ కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంటుంది. సో 6 డేస్ ఉంటుంది, లాస్ట్ 2 ఇయర్స్ అయితే 6 డేస్ ఉంది. ఈ ట్రక్ సేల్లో ఏంటంటే మేము ఏ ధరకైతే కొన్నామో ఆ ధరకన్నా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు 49 రూపాయలకే కుర్తీ, 99 రూపాయలకు బ్రాండెడ్ కుర్తీ, 49 రూపాయలకు చీర, అట్లాగే 99 రూపాయలకు బ్రాండెడ్ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్ ఏంటంటే, బెనిఫిట్ ఏం లేదు, మా కాసంపుల్లయ్య కస్టమర్ల కోసం, మా కాసంపుల్లయ్య ఆడపడుచుల కోసం ప్రతి ఇయర్ వాళ్ళందరిలో కొంచెం సంతోషం చూడాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు రావడం తప్ప ఇందులో లాభం ఏం లేదు. ఈ ట్రక్ సేలే కాకుండా షాప్ లోపల కూడా కాసంపుల్లయ్య బాంబే క్లాస్టోస్ పిన్నవారి వీధి వరంగల్, అలాగే కాసంపుల్లయ్య షాపింగ్ మాల్ చౌరస్తా, ఈ 2 షాప్స్లలో కూడా 3 రోజులు ఎవ్రీ ఇయర్ డిస్కౌంట్ సేల్ కూడా ఉంటుంది. ఈ డిస్కౌంట్ సేల్ ఏంటంటే మేము ఏ ధరకైతే కొన్నామో ఆ ధరకే అమ్మకాలు చేపడతామన్నట్టు. ప్రతి ఇయరు మా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా కస్టమర్లను కూడా, వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరినీ సంతోషపరచాలన్న ఒక ఉద్దేశంతో 3 రోజుల 8 రోజుల ఇలాంటి సేల్ని మేము అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, 11 to 1 అంటే 2 అవర్స్ టైం ఉంది కదా, ఈ 2 అవర్స్లో నాకు తెలిసి ఇప్పుడు మీరు చూడండి ఈ లైన్ కంపల్సరీ క్లోజ్ అవుతుంది. 2 అవర్స్లో ఈజీగా 5 మినిట్స్ ఎవ్రీ మినిట్కి ఒక 2 మెంబర్స్ అన్న తీసుకుంటారు. అట్లా 6 మినిట్స్ అంటే ఒక 1 అవర్లో 120 మెంబర్స్ తీసుకుంటారు. ఇక్కడ 100 మంది కూడా లేరు. ఇస్తున్నారు కదా, అంటే లిమిటెడ్ ఎందుకు పెట్టారు? ఒక టాప్, ఒక వ్యక్తికి ఒక చీర ఒక టాప్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే మేము ఏ ధరకైతే కొన్నామో దానికన్నా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశం రావాలి. ఒకరికి 2-3 ఇచ్చినాం అనుకోండి, దాంట్లో అలా వాళ్ళకి కానీ మాకు కానీ ఏం ప్రాఫిట్ అనేది ఏమి ఉండదు. అందరికీ అవకాశం రావాలన్న ఉద్దేశంతో ఒకరికి ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మేము ఎత్తిన స్టాక్తో ఒకళ్ళే 10 మంది కొనుక్కున్నారు అనుకోండి, వెనక వాళ్ళకి అవకాశం రాదు కదా. సో అందులో అందుకనే లైన్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒకరికి ఒకరు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాము. పీపుల్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరు, ఇంకా ఆఫర్ కోసం ఎప్పటిదాకా ఉంది ఏంటి? నాకు తెలిసి అయితే ఇవాటి వరకు ఉంది, ఇంకా రష్ని బట్టి నాకు తెలిసి కొనసాగిస్తే ఇంకో 3 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు. లాస్ట్ 2 ఇయర్స్ కూడా 3 మంత్స్ అని పెట్టాము, కానీ ఇంకా 3 డేస్ కూడా ఎక్స్టెండ్ చేశాము. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ అనౌన్స్ అవుతుంది ఇంకా 3 డేస్ కూడా. లేదు, తరం మారింది, యుగం మారింది, కానీ వాళ్ళ ట్రెండ్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ తీసుకుని వస్తూనే ఉన్నాము. మీ అందరి సేవలో మేము ఎప్పుడూ ఉన్నాము, మా సేవలను వినియోగించుకోండి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ప్రజలందరూ ముందుకు రావడమే మా గొప్ప ఉద్దేశం. మనకి ఇక్కడ కాసంపుల్లయ్య మేనేజ్మెంట్ వారితో మాట్లాడడం, వాళ్ళు ఇక్కడ ఉన్న కాసంపుల్లయ్య వాళ్ళకి సంబంధించిన సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశం అని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేశారు. ఇంకా మనకి ఒక 3 రోజులు కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఈ ఆఫర్ని. ఇక్కడ కాసంపుల్లయ్య బాంబే క్లాత్ స్టోర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వరంగల్లో 8, 9, 10 ఏప్రిల్లో సూపర్ డేస్ అని పెట్టారు ఇక్కడ కాసంపుల్లయ్య. ట్రక్ సేల్ అని పెట్టారు కొత్తగా, ట్రక్లో కొత్త సరికొత్త స్టాక్ అని కూడా మనం అక్కడ చూడొచ్చు బోర్డు. ఈ పబ్లిక్ అంతా కూడా కొత్త, మనకు ఆఫర్ కోసం వచ్చిన పబ్లిక్ ఏదైనా అందరూ కూడా ఇక్కడ మనం పబ్లిక్ని ఒకసారి చూసినట్టయితే చాలామంది వచ్చారు. చాలామందిలో కూడా అలాంటి ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ లైన్లో వచ్చి పొద్దున్న నుంచి ఎప్పుడో లైన్లో ఉంచి అక్కడ నుంచి వాళ్ళకు వచ్చిన ఆఫర్ని ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకసారి మనం అక్కడ చూసినట్టయితే ఆఫర్ని ఎవరైతే ఒక 3-4 మెంబర్స్ 5 మెంబర్స్ని అక్కడ వదిలేస్తున్నారు, వదిలేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ ఆఫర్ని వినియోగించుకొని ఒక వ్యక్తికి ఒక చీర ఒక టాప్ మాత్రమే ఇస్తున్నారు ఈ ఆఫర్లో. ఒకసారి చూడొచ్చు మనం ఈ పబ్లిక్ని, ఈ పబ్లిక్ అంతా ఈ సేల్ని ఒకసారి చూడొచ్చు. అక్కడ కాసంపుల్లయ్యకి సంబంధించిన వీళ్ళందరూ ఉన్నారు, ఎప్పటి నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు లైన్లో. ఒకసారి వీళ్ళతో మాట్లాడి వీళ్ళ ఒపీనియన్ ఏందో అనుకుందాం. చెప్పండి, ఎప్పుడో వచ్చినాం అండి, మాకు మంచిగానే ఇస్తుండు, బాగుంది. మా 3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా గిఫ్ట్లు పెడుతుండ్రు షాటు, మంచిగా చేస్తుండు, పేదవాళ్ళకి కూడా అట్లా చేస్తుండు. మంచిగా ఉంది షాపు, షాపు వాళ్ళు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తుండ్రు. నుండి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీరు? ఒక గంట అర్ధ గంట అంతే. ఏ పరి షేప్ అయితే లేదు, ఏం షేప్ అయితే లేదు సార్. ఇక్కడ కాసంపుల్లయ్య దగ్గర ఒక 5 క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు. అందులో గిఫ్ట్ వీళ్ళు ఒక శారీ గెలుచుకున్నారు, పిల్లలు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో.
నేను కాసంపల్లె షాపింగ్లో 5 క్వశ్చన్స్ అడిగాను అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ లో కాసంపల్లె ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని అడిగాడు. ఆన్సర్ కి ఆన్సర్ చెప్పాము 1945 అని. మాకు గిఫ్ట్ వచ్చింది, శారీ గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట. నేను అడిగింది కరెక్టే. సో ఇప్పుడు నాకు స్వాతంత్రం రా.